కేసీఆర్ ఫ్యామిలీది ఆర్థిక ఉగ్రవాదం వాళ్ళ ధన దహానికి కాలేశ్వరం బలైంది రేవంత్ రెడ్డి ఫైర్ మేడిగడ్డ కుంగి కేసీఆర్ పాపం పండింది రీడిజైన్ ఆ పేరుతో ప్రాజెక్టుల స్వరూపాన్ని మార్చేసిండు 38 వేల కోట్ల నుంచి లక్షన్నర కోట్లకు అంచనా పెంచిండు సిబిఐ విచారణకు కేంద్రం ఎందుకు ఆదేశిస్తలే మేడిగడ్డ ప్రాజెక్టులను ప్రధాని మోదీ పరిశీలించాలని ఆ డిమాండ్ చేస్తా ఉన్నారు ఆర్థిక ఉగ్రవాదిగా కేసీఆర్ ఉన్నారని పాలమూరు రంగారెడ్డి ప్రారహిత చెవెళ్ల ప్రాజెక్టులను కాంగ్రెస్ హయాంలోనే చేపట్టామని బీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు రీడిజైన్ పేరుతో ప్రాజెక్టుల స్వరూపానే కేసీఆర్ మార్చేశారని లక్ష కోట్లు దోచుకున్నారని అన్నారు ప్రాజెక్టుల నిర్మాణంలో ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అంశాలను పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు మేడిగడ్డ బ్యారేజ్ని ఓ పద్ధతి ప్రకారం డిజైన్ చేయలేదని డిజైన్ ప్రకారం నిర్మాణం లేదని నిర్మాణానికి తగ్గట్టు నిర్వహణ లేదని మండిపడ్డారు కేసీఆర్ దరదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందంటూ ఆయన ధ్వజమెత్తారు కోదండరాం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జనం సహించరు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే వాళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులు అనడం కోదండరాం కూడా ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకయ్యారని నిలదీశారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందే కోదండరాం అని నాడు టీజేపీని ఏర్పాటు చేశారని అన్నారు కోదండరాం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జనమే చెప్పులతో మొహం మీద కొడతారని హెచ్చరించారు ఇప్పటికే జనం బీఆర్ఎస్ నేతలను చెప్పులతో కొడుతున్నారని అన్నారు బీఆర్ఎస్ నేతలకు ఇంకా సిగ్గు రాకుండా ఎట్లా ప్రశ్నిస్తారంటూ అంటుంది కోదండరాంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం సహించరు